హాయ్ ఫ్రెండ్స్, నేను బైబిల్ చదువుకుంటూ విలాపవాక్యములు 2వ అధ్యాయానికి వచ్చాను. ఇక్కడ కొన్ని మాటలు నన్ను ఆపేశాయి అన్నమాట. నేను ఎప్పుడు చదువుతున్నప్పుడల్లా ఈ మాటలు నన్ను ఆపేస్తాయి. ఇక్కడ ఏముందంటే, విలాపవాక్యములు 2వ అధ్యాయము 18వ వచనంలో ఏముందంటే, జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు, సియోను కుమారి ప్రాకారమా నది ప్రవాహం వలె దీవారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము, ప్రతి వీధి మొగను ఆకలిగొనిన వారు ముచ్చిల్లుచున్నారు, నీవు ఎవని ఎడల ఈ ప్రకారం చేసితివో యెహోవా దృష్టించి చూడుము, తన గర్భఫలమును తాను ఎత్తుకొని ఆడించిన పసిపిల్లను స్త్రీలు భక్షించుట తగునా, యాజకుడు ప్రవక్త ప్రభు యొక్క పరిశుద్ధాలయమందు హతులగుడు తగునా, యవ్వనుడు వృద్ధుడు వీధుల్లో నేలపడి ఉన్నారు, నా కన్యకులు నా యవ్వనులు ఖడ్గం చేత కూలి ఉన్నారు. ఇక్కడ ఎంత బాగుందంటే, రాబో దినాలు చాలా చెడ్డవి, మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు ప్రార్థన చేయాలి. ప్రభు సిలువలో చనిపోయినప్పుడు కూడా, అమ్మ మీరు నా గురించి ఏడవకండి, మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి అంది. రాబోయే రోజులు ఎట్లంటే, స్త్రీలట తన పిల్లల్ని భక్షిస్తారు. అంటే తన గర్భఫలం ముందు తల్లిదండ్రులు ఎలా, తన గర్భఫలం ముందు పుట్టిన పిల్లల్ని వాళ్ళే భక్షిస్తారట. అయితే నేను సడన్గా ఒక న్యూస్ చూసాను. ఏం న్యూస్ అంటే, వాళ్ళ బాబు తాగొచ్చి ఇంటికి చికా చేస్తున్నారంట, పేరెంట్స్ అది భరించలేక చంపించేశారంట అబ్బాయిని. అసలు ఎంత ఘోరమైన సిచ్యువేషన్ కదా, తల్లిదండ్రులే తన కుమారుని చంపించేశారు, తన కుమారుని చంపించేశారు. అసలు వర్డ్ విన్నప్పుడు ఏంటి ప్రభువా అనిపించింది, ఏంటి సిచ్యువేషన్, అసలు ఏంటి అన్ని వీటన్నిటికీ ఏంటి పరిష్కారం అంటే, దేవుడు నాకు ఎప్పుడు చెప్తాడో, ప్రార్థనే వీటన్నిటికీ పరిష్కారం, ప్రతిదానికి ప్రార్థనే పరిష్కారం. ఒకవేళ ఆ తల్లి ఆ రోజు తన కుమారుడు గురించి మొరపెడితే, ఈరోజు ఆ కుమారుడు తాగొచ్చి ఇళ్ళంతా ధ్వంసం చేసేవాడు కాదు, చంపించాల్సిన అవసరము వచ్చేది కాదు. ఒక్కోసారి తల్లిదండ్రులు చేసే మిస్టేక్స్ వల్ల పిల్లలు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. నేను ఒకటే అంటాను, ఒక తల్లి మొరపెట్టడం వల్ల చాలామంది సేవకులు పుట్టుకొచ్చారు, చాలామంది మంచివాళ్ళు పుట్టుకొచ్చారు. ఏదైనా ఒక తల్లి చేతిలోనే ఉందండి. ఒక తల్లి పెంపకం ఇంకొక తల్లికి హానికరం. నువ్వు నీ కొడుకును నీ కూతురును సరిగ్గా పెంచకపోతే, వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళని పెళ్ళి చేసుకొని వాళ్ళని హింసిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా తల్లులు అవుతారు కదా, వాళ్ళని హింసిస్తూ ఉంటారు. అందుకే అండి, నీ నుంచి ఎందుకు స్టార్ట్ కాకూడదు మంచిగా పెంచడం? కానీ మంచిగా పెంచడం అనేది నీ చేతుల్లో లేదు. వాళ్ళు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారు ఇవన్నీ నీకేం తెలీదు. అందుకే నువ్వు చేయాల్సింది ఒక్కటే ఒకటి, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఏసయ్య తట్టు నీ చేతులు ఎత్తి నీ పిల్లల గురించి, నీ ఇంట్లో వాళ్ళ గురించి ఎర్లీ మార్నింగ్ లేసి ప్రార్థన చేయాలండి. నేను కూడా ఇదే నేర్చుకోవాలని నేను చాలా రోజుల బట్టి ప్రయాసపడుతున్నా. కొన్ని రోజులు చేస్తా కానీ కొన్ని రోజులు వీక్ అయిపోతా, అయినా కానీ పడిపోకూడదు, మళ్ళీ స్టార్ట్ చేయాలనేసి నేను దేవుణ్ణి అడుక్కొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3కి లేచి ప్రార్థించడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాను. ఒకవేళ నిద్ర సరిపోతే ఒక 1 అవర్ పడుకొని లేవడం. అంటే ఐఎమ్ ట్రైయింగ్ టు మోటివేట్ మై సెల్ఫ్, ఎందుకంటే నేను ఈరోజు ప్రార్థన చేయగలిగితే నా బిడ్డలు ఏ అపాయంలో పడరు అని ఒక నమ్మకం అనమాట. నిన్న నా ఫ్రెండ్ హాస్పిటల్కి వెళ్ళొచ్చాను, వాళ్ళ బాబుకి యాక్సిడెంట్ అయింది అనేసి, చాలా ఇంజురీ అయిందండి, అనిపించింది. రియల్లీ తను ఒంటరి మహిళ అనమాట, తనకి ఏ ఫ్యామిలీ సపోర్ట్ లేదు, వాళ్ళ బాబు యాక్సిడెంట్ అయింది. ప్రభువా, అనుభవం నుంచి తప్పించడానికి సమర్థుడివి కదా, ఇంత పెద్ద ఇంజురీ ఎంత బాధేసిందో నేను తనకి చెప్పాను, ప్రార్థించేగా నీ బిడ్డను బయటికి పంపించొద్దు అని, నువ్వు లేచి ఎర్లీ మార్నింగ్ మొరపెట్టు అని చెప్పాను. నేను ఒకటే చెప్తున్నాను అండి, ఎర్లీ మార్నింగ్ లేచి మీ బిడ్డ కోసం మొరపెట్టండి, మీ ఇంటి వారి కోసం, మీ భర్త కోసం, అందరి కోసం ప్రార్థన చేయండి. ఇంట్లో అన్నాక గోడలు వస్తే
మనులతో కాదు అందరి సంబంధమైన శక్తితో పోరాడము. ఒకవేళ నువ్వు ఆ శక్తుల నుంచి నిద్రలేని ఫ్యామిలీని రక్షించుకోవాలి అంటే పరిష్కారం అండి. నువ్వు ఏం చేసినా సాతాను గడగడలాడదు, కానీ నువ్వు ఎప్పుడైతే మోకాళ్ళేస్తావో అప్పుడు సాతాను గడగడలాడుకుంటూ వెళ్ళిపోద్ది. వాడి ప్లాన్స్ కానీ, వాడేసే ఎత్తులు కానీ, వాడు పన్నే పన్నాగాలు కానీ నీ పైన కానీ నీ కుటుంబం పైన కానీ ఏ విధంగా పనిచేయవు. ఎందుకంటే ప్రార్థన చుట్టూ కంచెలాగా వేసుకున్నావు నువ్వు పొద్దున్నే లేచి. నువ్వు ఎప్పుడైతే సాతాను కంటే ముందు లేచి నువ్వు ప్రార్థన చేసి కంచె వేసుకుంటావో అప్పుడు చాలా సమస్యల నుంచి, చాలా శోధనల నుంచి నువ్వు బయటపడగలుగుతావు. చాలామంది ఇళ్ళలోకి వెళ్ళగానే అంటే ఎక్కువసేపు ఉండబుద్ది కాదు వాళ్ళ ఇంట్లో, కానీ కొంతమంది ఇళ్ళలోకి వెళ్తే ఇంకాసేపు కూర్చుంటే బాగుండు అనిపిస్తుంది. నేను ఒక చిన్న జాబ్ చేసినప్పుడు సర్వే కానీ ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. వాళ్ళ ఇంట్లో అన్ని వాక్యాలు ఉన్నాయి, నాకు అసలు వాళ్ళ ఇంట్లోంచి లేవబుద్ధి కావట్లేదు. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే నిజంగా ఆ ఇంటి ఆమె చేసే ప్రార్థనే ఆ కుటుంబాన్ని అంత పీస్ఫుల్గా ఉంచిందేమో అని అనిపించింది. అసలు లోపలికి అసలు వాళ్ళ ఇంట్లో కూర్చుంటేనే అదో రకమైన ప్రశాంతత నాకు. ఎంత పీస్ఫుల్నెస్ అంటే అసలు ఆమె ఎంత ప్రార్థన చేసిందో ఆ ఇంటి కోసం అని అంత పీస్ఫుల్నెస్ ఆ ఇంట్లో ఉందండి. నిజంగా నేను ఎక్స్పీరియన్స్ అయ్యా. అంత పీస్ఫుల్నెస్ మీ ఇంట్లో అవ్వాలంటే మీరు చేయాల్సింది ఒక్కటి, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ప్రార్థించడం నేర్చుకోండి. ఒకవేళ మీకు ప్రార్థన చేయడం రాకపోతే స్తుతి బుక్ తీసుకొని స్తుతినామాలు స్తుతించండి. ఒకవేళ మీ దగ్గర స్తుతి బుక్ లేకపోతే గూగుల్ సెర్చ్లో వేయినామాలని కొట్టండి, జీజస్ వేయినామాలని, వేయినామాలు వస్తాయి. ఓపెన్ చేసుకొని 1000 నామాలు స్తుతించండి. ప్రార్థన వస్తుంది, సైతాన్ అక్కడి నుంచి పారిపోతుంది. ఒక్కటే అండి, నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఒక్కటే ఆయుధం ప్రార్థన. బై ఫ్రెండ్స్.